Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lokesh Tondarapatu, Ila Bukkautunade. Chema Chitukumana, Adi, AP Sarkar Chese, Padu Paniga, Abhivaranchadam, Telugudesam Party Adhineta, Chandrababu Kumarudu, Lokeshku, Okalavatu. Ade, Ayanu Tarachu, Adanga, Bukkayala Chadame Kadu, Abhaspala Utineru. ఏదైనా ఒక విషాదం చోటు చేసుకున్నంతనే వెంటనే దానిని ప్రభుత్వానికి ఆపాదించేసి విమర్శలతో విరుచుకుపడి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకన పడేయాలన్న తపన తొందర కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే అలవాటు ఆయనకు తలనొప్పిగా మారడమే కాదు తల పట్టుకునేలా చేసిందని చెప్పాలి. ఇంతకు ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విష్ణు అనే బాలుడు మరణించడం తెలిసిందే. అయితే ఇదంతా ఏపీ ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యంతోనే అంటూ లోకేష్ సోషల్ మీడియా టీం ఆగమాగం చేస్తోంది. అంతేకాదు ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. నాడుబడి నేడు పాడుబడి అంటూ సోషల్ మీడియాలో ఆయన క్యాప్షన్ చూసినంతనే ఆకర్షించేలా ఉన్నా అసలు వాస్తవాలు తెలిసిన వారు మాత్రం తిట్టిపోస్తున్నారు. చిన్నారి మరణాన్ని సైతం వదిలిపెట్టకుండా పాడు రాజకీయం చేస్తారా అని మండిపడుతున్నారు. ఆగస్టు 29న ఆడుకోవడానికి వెళ్లిన విష్ణు నాడు నేడు జాబితాలో లేని శిథిలావస్థలో ఉన్న స్కూలు భవనం వద్దకు వెళ్లి ఆడసాగాడు. అనూహ్యంగా స్లాబ్ కూలిపోవడంతో ఆ చిన్నారి మరణించాడు. దీనికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అవినీతి కారణంగానే ఇదంతా జరిగిందని బాలుడు చనిపోయాడంటూ తప్పుడు కథనాల్ని వండేశారు. అయితే ఆ బాలుడు చదువుతున్నది ప్రభుత్వ పాఠశాలలో కాదని ప్రైవేటు స్కూల్లో అన్న విషయం బయటకు వచ్చింది. ట్వీట్లో పేర్కొన్న అంశాలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో లోకేష్ తీరును పలువురు తప్పుపడుతున్నారు. ఏపీలో ఏం జరిగినా అదంతా జగన్ వైఫల్యం అన్నట్లుగా హడావిడి చేయడం సరికాదంటున్నారు. ఉత్సాహం ఉండాల్సిందే, కానీ అత్యుత్సాహం మొదటికే మోసం తీసుకొస్తుంది, ఇమేజ్ను దారుణంగా డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.